మొన్న 27వ తేదీ ఖమ్మం పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై నిర్వహించినటువంటి నిరుద్యోగ మార్చ్ విజయవంతమైన సందర్భంగా ఒకసారి పాత్రికేయ మిత్రులతో కూడా అక్కడ ఉన్నటువంటి అనుభవాలను కొంత వారితోటి షేర్ చేసుకోవాలని చెప్పి అదే విధంగా మీరు ఏదైతే మండు టెండన్ సైతం లెక్క చేయకుండా సుమారు 45 డిగ్రీల పైన ఎర్రటి ఎండలో కూడా మా అందరికి చక్కటి కవరేజ్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తరపున మీడియా మిత్రులందరూ కూడా కెమెరామెన్స్ కావచ్చు రిపోర్టర్స్ కావచ్చు బ్యూరోస్ కావచ్చు ప్రతి ఒక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ నుండి తెలియజేస్తూ ఉన్నాము ప్రధానంగా మీరు చూసినట్టయితే గతంలో ఎప్పుడూ కూడా అనేక మంది పెద్దలు ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఒక నానుడు అనేది సహజంగా ఉంటా ఉండేది భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో ఎక్కడుంది భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో అంత బలహీనమైన శక్తిగా లేదు కదా కొంత బలహీనంగా ఉంది కదా అని చెప్పి ఒక నానుడు ఉంది అదేవిధంగా ఇంకొక నానుడు కూడా ఉంది ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టులకి అడ్డా కదా అదేవిధంగా ఇటువంటి విషయాలు విన్నప్పుడు సహజంగా కొత్త వారికి కూడా అనిపిస్తూ ఉంటుంది నిజమేనేమో అని ఇదంతా కూడా చరిత్ర మనం చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి బలపడతా ఉంది అనటానికి మొన్న జరిగినటువంటి నిరుద్యోగ మార్చ్ ఏదైతే ఉందో అది ఒక ఉదాహరణ అనేక మంది మీడియా మిత్రులు కావచ్చు ఖమ్మంలో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు అనేక మంది వ్యక్తిగతంగా ఫోన్లు చేసి చాలా బాగా జరిగింది వేలాది మంది యువకులు పాల్గొన్నారు పాల్గొనటం ఒక ఎత్తు అయితే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడేటప్పుడు వాళ్ళు స్పందించినటువంటి తీరు యువత స్పందించిన తీరు ఏదైతే ఉందో ఖమ్మం జిల్లా చరిత్రలో ఏ నాయకుడు కూడా మేము ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే రెస్పాన్స్ అన్నది మేము చూడలేదు అని కూడా చెప్పారు ఇది మా అందరికీ చాలా సంతోషం కలిగింది నూతన ఉత్సాహం కూడా కలిగింది దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు గతంలో కావచ్చు గతంలో చూసుకున్నట్టయితే పోయిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఒకే ఒక సీటు కొత్తగూడెం సీటు జలగం వెంకట్రావు గారు గెలిచారు తర్వాత అనేక మంది టీఆర్ఎస్ వేరే వేరే పార్టీల నుంచి గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2018 మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ఏకైక సీటు ఖమ్మం సీటు పువ్వాడ అజయ్ కుమార్ గారు గెలిచారు మిగతా అన్ని పార్టీల నుంచి గెలిచిన వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోనే చేరారు ఖమ్మం జిల్లా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో పోయిన ఎన్నికల్లో గెలిపించాం కానీ గెలిచినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఆ నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే వాళ్ళ యొక్క ఓటును అపహాస్యం చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వటం ఏదైతే ఉందో అది ఖమ్మం జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని ఆలోచన చేసి కాంగ్రెస్కి ఈ జిల్లాలో ఓటేస్తే కాంగ్రెస్తో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లో జాయిన్ కావటం ఏదైతే ఉందో దాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని తయారు చేయాలి అని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలు అనుకున్నారు కాబట్టే ఈరోజు ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ మార్చుకు ఆ విధమైనటువంటి స్పందన వచ్చింది అన్న విషయం కూడా అనేక మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు స్వచ్ఛందంగా ఖమ్మంలో ఉన్నటువంటి ప్రముఖులు ఆ మీటింగ్ దగ్గరుండి చూశారు మాతోటి వాళ్ళు షేర్ చేసుకున్నారు అనేక మంది మీటింగ్కి వచ్చిన వాళ్ళని మేము అడిగాము రాజకీయ పార్టీలకి సహజంగా అంతో ఇంతో ఏదన్నా చిన్న చిన్న ఏర్పాట్లు వసతులు మంచినీళ్ళు కానివ్వండి మజ్జిగ కానివ్వండి లేకపోతే అక్కడ వచ్చే వాళ్ళకి అదో ఇదో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మనం చేసి వాళ్ళకి ఏర్పాట్లు చేసి తెప్పించుకుంటుందో చూసాం కానీ భారతీయ జనతా పార్టీ స్వచ్ఛందంగా వేల మంది యువత
అక్కడ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు కూడా ఒక పిలుపిచ్చారు, మీరెవరైనా ప్రలోభాల వలన వచ్చినట్టయితే మీరు వెళ్ళిపోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ పట్ల కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం పట్ల కానీ మీకు విశ్వాసం ఉండి వచ్చినట్టయితే నాతో పాదయాత్ర ఈ యొక్క మార్చిలో చివరి వరకు రండి అంటే వేల మంది యువత వారితో అడుగులు అడుగు కలుపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి విషయాన్ని కూడా ఖమ్మం జిల్లా ప్రజలు చూశారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు కొన్ని ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్లో గెలిచినటువంటి మీరు ప్రజలను మోసం చేసి ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారో సమాధానం చెప్పాలి అంటే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా దానిపైన స్పందించరు. అదేవిధంగా స్పందించరు. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలను కూడా వారు ప్రశ్నించడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీలను ఏమని ప్రశ్నించారంటే ప్రజల పక్షాన పోరాటం చేయవలసినటువంటి కమ్యూనిస్టులు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు అని చెప్పి ప్రశ్నించినప్పుడు కూడా వారి సైడ్ నుంచి కూడా స్పందన రా